ఎస్ ఎన్టీఆర్ ట్రస్ట్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. అలాగే చంద్రబాబు నివాసం దగ్గర కూడా కార్యకర్తల కోలాహలం నెలకొంది. అక్కడ పరిస్థితిని వివరించేందుకు మా ప్రతినిధి రవికుమార్ మనకి సత్యనారాయణ అందుబాటులో ఉన్నారు. సత్యనారాయణ చెప్పండి, చంద్రబాబు నివాసం వద్ద కూడా సందడి వాతావరణం నెలకొన్నట్లుగా తెలుస్తోంది, సో అక్కడ పరిస్థితి ఏంటి? కవిత, తెలంగాణ తెలుగుదేశం పార్టీ నూతన రథసారథిగా కాసాని జ్ఞానేశ్వర్ కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇప్పటికే ఆయన ఉదయం పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అలాగే ఎన్టీఆర్ ఘాట్లో ఎన్టీఆర్ కు నివాళులర్పించారు. అంతేకాకుండా గన్పార్క్ వద్ద అమర్ విల స్థూపానికి నివాళులర్పించిన కాసాని జ్ఞానేశ్వర్ భారీ ర్యాలీగా చంద్రబాబు నివాసానికి చేరుకోవడం జరిగింది. చంద్రబాబు నివాసానికి చేరుకున్న కాసాని జ్ఞానేశ్వర్ ప్రస్తుతం చంద్రబాబుతో చర్చలు జరుపుతా ఉన్నారు. అయితే చంద్రబాబుతో కలిసి ఆయన కాసేపట్లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు రాబోతున్నారు. ప్రస్తుతం మనం విజయంలో చూస్తున్నాం పూర్తిగా ఇక్కడ డప్పులు, డాన్సులు, దరువుల మధ్య బౌద్ధరాజుల విన్యాసాలు పూర్తిగా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అర్థం పట్టే విధంగా బోనాల ఉత్సవాలు ఇలాగే జరుపుతారు. అలాగే పూర్తిగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ సంబంధించి ఈరోజు కాసాని జ్ఞానేశ్వర్ ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపథ్యంలో తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబించే విధంగా అన్ని వేషధారణలు ఇక్కడ చేసి పూర్తిగా సందడి వాతావరణం మధ్య, కోలాహల మధ్య కొనసాగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం విజయంలో చూడొచ్చు, అందరు కూడా డప్పులు, డ్యాన్సులు, దరువులతో తెలుగు తమ్ముళ్ళు నూతన ఉత్సాహం వచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు ఈ మనం ఇక్కడ తెలుగు తమ్ముళ్ళ జోష్ చూస్తూ ఉన్నాం. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, అలాగే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చూశాం, కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలుగు తమ్ముళ్ళు ఈ రేంజ్ లో ఉత్సాహం అనేది గతంలో ఎప్పుడు కనిపించలేదు. కానీ ప్రస్తుతానికైతే కోలాహలం అయితే కొనసాగుతుంది. కాసాని జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో తెలంగాణలో పట్టు సాధిస్తాం, పూర్వదేవం తీసుకొస్తామని కూడా పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. పూర్తిగా పెద్ద సంఖ్యలో ఈ డప్పులు, డాన్సులు, కోలాటాలు, బోనాలు, బతుకమ్మలతో సందడి నెలకొన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మహిళలందరూ కూడా ఏదైతే తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా పెద్ద సంఖ్యలో వచ్చి చంద్రబాబు నివాసం వద్ద బతుకమ్మ ఆడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. పూర్తిగా ఈ బతుకమ్మ, బోనాలు, అన్ని పండుగలు ఒకేసారి వచ్చాయి అన్నట్టుగా ఇక్కడ ఈ బోనాల ఉత్సవాలు అలాగే బతుకమ్మలు జరుపుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా కూడా పసుపు మయం అయిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. బతుకమ్మలు ఆడుతూ మహిళలందరూ కూడా కోలాహలంగా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూసినా కూడా ఈ తెలుగు తమ్ముళ్ళ సందడి వాతావరణమే మనకు కనిపిస్తా ఉంది. పెద్ద సంఖ్యలో అందరూ కూడా ఇక్కడ వచ్చి డ్యాన్సులు చేస్తా ఉన్నారు. పూర్తిగా కోలాహలమైన వాతావరణం మధ్య చంద్రబాబు నివాసం వద్ద మనకు సందడి కనిపిస్తా ఉంది. మహిళలందరూ కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ బోనాలు ఆడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకే ఇప్పుడు కాసాని జ్ఞానేశ్వర్ కు ఈ పగ్గాలు అప్పచెప్పడం జరిగింది. పూర్తిగా తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఇక్కడ ఈ ప్రదర్శనలు కొనసాగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. కాసాని జ్ఞానేశ్వర్ ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో తెలుగుదేశానికి పూర్వవైభవం తీసుకొస్తారని కూడా కేడర్ అంతా కూడా భావిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. పెద్ద సంఖ్యలో ఈ తెలుగు తమ్ములందరూ కూడా హైదరాబాద్ నగరంలో ఉన్న తెలుగు తమ్ములే కాకుండా రాష్ట్ర నలుమూల నుంచి కూడా పెద్ద సంఖ్యలో తెలుగు తమ్ములందరూ కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద ఇదైతే కాసాని జ్ఞానేశ్వర్ ప్రమాణ స్వీకారోత్సవం కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఇక్కడి నుంచి చంద్రబాబు నివాసం నుంచి కాసాని చంద్రబాబుతో సహా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వరకు కూడా భారీ ర్యాలీగా కాసేపట్లో బయలుదేరబోతున్నారు. ఫోటోస్లో మనం చూస్తున్నాం చంద్రబాబు నివాసం వద్ద పండుగ వాతావరణం నెలకొంది. మరి కాసేపట్లో ర్యాలీగా చంద్రబాబు నివాసం నుంచి ఎన్టీఆర్ ట్రస్ట్ వరకు రానున్నారు. అక్కడ చంద్రబాబు సమక్షంలో కాసాని జ్ఞానేశ్వర్ టీటీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు.